రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. సడన్ ఇంపుట్ టైం ముగిసినా చాలా మంది రోడ్డపై కనిపిస్తున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరిన్ని డీటెయల్స్ మదర్ అందిస్తారు. మదర్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్ డౌన్ సవరణలింపులు కొనసాగాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి 1 గంట వరకు ఉన్నటువంటి నిబంధన ముగిసిపోయింది. అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీద మనం భారీ సంఖ్యలో ఉన్నటువంటి వాహనాలను కూడా చూసుకోవచ్చు. మూమెంట్ పెద్ద సంఖ్యలో ఉంది. ఎందుకంటే 1 గంట వరకు షాపులు కావచ్చు, వివిధ కార్యక్రమాల కోసం బయటకు వెళ్ళినటువంటి వారందరూ కూడా లాక్ డౌన్ సమయం ముగియడంతో వారు ఇంట్ల బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వాహనాలతో వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వారందరూ కూడా వారి వారి సమయాన్ని వారి వారి కార్యకలాపాలను ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి వారిగా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఓవరాల్గా ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఇస్తే ఆ సమయం లోపే అందరూ ఇంటికి వెళ్లాల్సి ఉండగా వారందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి వెళ్తున్నారు, గ్రేస్ పీరియడ్ను వాడుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. నిన్నటి వరకు ఉదయం 10 గంటల వరకు మాత్రమే వారికి వారి కార్యకలాపాలను పూర్తి చేసుకొని లాక్డౌన్ అప్పటి నుంచి అంటే 10 గంటల నుంచి స్ట్రిక్ట్ లాక్డౌన్ అనేది కూడా అమలయ్యేది. లాక్డౌన్ 10 నుంచి అంటే 11 గంటల వరకు కొంత ట్రాఫిక్ మూమెంట్ ఉండేది. ఆ తర్వాత మాత్రం ఎలాంటి మూమెంట్ ఉండకపోయేది. కానీ ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి సిచ్యువేషన్ కనబడింది. ఉదయం కొంత మార్పు, ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సమయం ఉండడంతో ఆ గ్యాప్లోనే ఏం కొనాలన్నా అదే గ్యాప్ను ఉపయోగించుకోవాలనేటువంటి ఆతృతతో చాలామంది రోడ్ల మీదకి వచ్చేవారు. కానీ ఈరోజు కొంత భిన్నమైనటువంటి సిచ్యువేషన్ కనబడింది. షాపుల దగ్గర కావచ్చు, చికెన్ సెంటర్ల వద్ద కావచ్చు, కూరగాయల మార్కెట్ల వద్ద కావచ్చు, కొంత డిఫరెంట్ సినారియో అయితే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం నిన్న యథావిధిగా 10 తర్వాత ఏ విధంగానైతే వెహికల్ మూమెంట్ ఉండేదో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి మూమెంట్ అయితే మనకు కనబడతా ఉంది. మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి పంజాగుట్ట వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నాము. ఒకసారి ట్రాఫిక్ కూడా చూసుకోవచ్చు ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిందో. ఇటు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా రోడ్ల మీదనే ఉన్నారు. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 1 గంటల వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా, 1 గంట దాటింది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు పోతున్నారు? వచ్చేస్తున్నాం. 1 గంటలోపు వెళ్ళిపోవాలి కదా, కానీ ఎందుకు ఇంత టైం అవుతుంది? అంటే టైం సరిపోవట్లేదు. టైం సరిపోవట్లేదు సార్. ఇంకొక అట్లీస్ట్ నేను సెక్యూరిటీ పని చేస్తాను, సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ అండి. మీరు చెప్పండి, గవర్నమెంట్ 1 గంట వరకు టైం ఇచ్చింది కదా, సరిపోతుందా? లేకపోతే ఎందుకన్నా ఇంత ఇప్పటికి 1 గంట దాటిన తర్వాత కూడా రోడ్ల మీద ఉన్నారు ఇంకా జనాలు? యాక్చువల్లీ ఆఫీస్ ఎప్పుడింటికి వెళ్తున్నాము. ఆఫీస్ ఎప్పుడింటికి వెళ్తాము? ఓకే, రెగ్యులర్గా ఇదే టైంకి వెళ్తారా? లేదు, ఇప్పుడు అంటే 1 o'clock చేశారు కాబట్టి ఇప్పుడు వెళ్ళాము, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు వెళ్తున్నాము. అంటే 1 o'clock అంటే ముందే వెళ్ళిపోవాలి కదా, ఎందుకంటే రోడ్ల మీద ట్రాఫిక్, అంటే ట్రాఫిక్ కూడా ఉంది కదా, వెహికల్ చాలా ఉన్నాయి కాబట్టి లేట్ అవుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు, వారందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇంటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మదార్ V6 న్యూస్ హైదరాబాద్ నుంచి.